హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇవి నానబెట్టిన గ్రీన్ పీస్, ఇది బంగాళదుంప, కందిపప్పు కడిగింది. ఒక కుక్కరు తీసుకుని కుక్కర్లో కందిపప్పుని అలా రౌండ్గా గ్యాప్ చేసుకుని ఒక బంగాళదుంప, నానబెట్టిన 50 గ్రాముల వరకు గ్రీన్ పీస్ ఆ కుక్కర్లో వేసుకుని కందిపప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు, బంగాళదుంప, గ్రీన్ పీస్ ఉడకడానికి సరిపడా నీళ్లు వేసి కుక్కర్ లిడ్ని మూత వేసి వెలిగి ఉన్న స్టవ్ పైన పెట్టుకోవాలి. కుక్కర్ ఫ్లేమ్ చూసుకొని ఎలా టెంపరేచర్ ఉందో చూసుకొని లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉడకడానికి అనుకూలంగా పెట్టుకొని ఒక మిక్సీ జారును తీసుకుని అందులో అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి, తర్వాత ఒక 36-40 గంటల వరకు నానిన కొమ్ము శనగలు, అంటే పూర్తిగా ఒకే సమయంలో నానిపోకుండా 12 గంటలు నాని వేరేగా బాక్సులో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా మొలకలు వస్తాయండి. వీరు ఇలాగే చేశారు కాబట్టి అలా చేసుకుని ఇలా వచ్చిన వాటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకొని వెలిగి ఉన్న స్టవ్పై దోశపెనాన్ని పెట్టుకోవాలి. దోశపెనం పెట్టుకొని అది వేడెక్కేలోపు మీరు మిక్సీ చేసిన బ్యాటర్ని వేరే బౌల్లోకి మార్చుకొని బ్యాటర్ అంతటిని బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు కానీ పసుపు కానీ ఏమీ జత చేయలేదు కాబట్టి పచ్చిమిర్చి కాలం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా పసుపు వేసుకొని కలర్ కోసం పసుపు వేసుకొని పసుపు వేసిన తర్వాత కాస్త ఉప్పుని, అంటే శనగలు నానని శనగలు కాబట్టి ఉప్పును చూసుకునే వేయాలి, తగ్గించి వేసుకుంటే మంచిది. తర్వాత టెస్ట్ చేసుకొని మీరు వేయాల్సిన గారెలు దోశలు అట్లో వేసుకోండి. పసుపు, ఉప్పు, కారపు పొడి, కాస్త ధనియా పొడి, కాస్త జీరా పొడి నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే గరం మసాలా పొడినైనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, తినేటప్పుడు బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది, తర్వాత మధ్యాహ్నం రైస్తో తినడానికి బాగుంటుంది. ఇంకొక విషయం, ఇందులో అల్లము, తెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి, టమాటా మిక్స్ చేసుకుని అది గ్రేవీగా చేసుకుని కూరగా వండుకొని మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా మీరు బీట్ చేసుకున్న తర్వాత కాలిన వేడెక్కిన దోశల పెనంపై కాస్త ఆయిల్ చూసారా, ఎంత తక్కువ ఆయిల్ పెడితే అంత టేస్ట్గా ఉంటుంది. మీరు తయారు చేసుకున్న బ్యాటర్ని చక్కగా గుండ్రంగా కాస్త పలచగా వేసుకుంటే బాగుంటుంది, లేదు దలసరగా వేసుకున్న ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు, 3 నిమిషాలు మధ్యలో కొంత ఎక్కువగా కాలాల్సి ఉంటుంది. ఇలా ఇది మొత్తం అంటే నానబెట్టిన కొమ్ము శనగలు కనుక కాస్త మెత్తగా వస్తుంది, చల్లారిన తర్వాత కాస్త గట్టి పడుతుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇది కూర వండుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా చక్కగా వేసుకున్న దోశలు లేదా అట్లు లేదా గారెలు ఏవైనా చక్కగా ఒకసారి తిరగవేసుకొని, తిరగవేసిన తర్వాత ఒక కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటే ఇలా లాగాల్సిన అవసరం లేకుండా స్మూత్గా చక్కగా వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకుంటే చాలు, మధ్యలో ఆయిల్ వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా కాదు అనుకుంటే మీరు వేసిన అట్టు మధ్యలో మీదనే ఆయిల్ వేసుకుంటే చక్కగా సిద్ధమవుతుంది. వీటిని అన్నీ వేరే ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత వడ్డించుకున్నా లేదా ఈవినింగ్ స్నాక్గా తిన్నా అత్యంత సులువుగా తయారవుతుంది. రైస్తో సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇలా కుక్కర్ విజిల్స్ని 3-4 విజిల్స్ వరకు వదిలేసుకొని వెలిగి ఉన్న స్టవ్ పైని ఒక గిన్నెను పెట్టుకొని గిన్నెలో కాస్త నీటిని వేసి మరగనివ్వాలి. ఇలా నీటిని వేసి మరిగించిన తర్వాత మీరు సొరకాయ ముక్క నచ్చితే కుక్కర్లో పెట్టుకుంటారు, లేని పక్షంలో కాస్త గట్టిగా ఉండాలి అనుకుంటే తోటకూర కాడలు, తోటకూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వీటన్నింటినీ ఈ గిన్నెలో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మీకు ఇక్కడ ఉడికింది ఏంటంటే బంగాళదుంప, గ్రీన్ పీస్, పప్పు. మీకు నచ్చితే పప్పులో సొరకాయ ముక్క అవి వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి అనుకూలంగా పప్పు వేరేగా వండాలని, అంటే తోటకూర పప్పు వండాలని, తోటకూర పప్పులుసు లేదా సాంబార్ చేయాలని ఉద్దేశంతో ఇలా చేసాం. పప్పుని కుక్కర్ లిడ్డును మూత తీసి పప్పుని వేరే బౌల్లోకి మార్చుకొని మీకు ముక్కలన్నింటిని ఉడికించుకుంటున్నాం కదా, అందులో కాస్త పసుపు, కాస్త ఉప్పు, తర్వాత కాస్త సాంబార్ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. నచ్చితే ధనియా పొడి, జీరా పొడిని కూడా వేసుకుంటే ఫ్లేవర్, టేస్ట్ అన్నీ బాగుంటాయి. ఇవన్నీ కలిపిన సాంబార్ పౌడర్, ఈ పౌడర్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుంటే ముక్కలు మెత్తబడతాయి, తర్వాత మీరు వేసిన పౌడర్స్ అన్నీ చక్కగా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వచ్చిన తర్వాత పక్కకి తీసి ఉంచుకున్న
పప్పుని ఉడికిన పప్పు, కందిపప్పు అయినా శనగపప్పు అయినా రెండిట్లో ఏదైనా బాగానే వస్తుంది. ఇలా తీసి అందులో కలుపుకొని ఒకసారి కలిపేసి కాస్త ఉడకనిస్తూ ఉండాలి. ఇలాగా వెలిగించి ఉన్న స్టవ్ పైన పప్పుని పెట్టుకొని, మీరు ముందుగా తోటకూరని కట్ చేసి ఉంచుకున్నారు కదా, కట్ చేసి ఉంచుకున్న తోటకూరని అందులో వేసి ఒకసారి చూసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర కాబట్టి చూస్తూ కలిపేసుకుంటే పప్పుతో తోటకూర కలుస్తుంది. పప్పు వేడెక్కిన కారణంగా తోటకూర మెత్తబడుతుంది. తర్వాత కాస్త నీటిని వేసుకుంటేనే మనం రైస్లో కలుపుకోవడానికి, రోటీతో నంచుకోవడానికి బాగుంటుంది. కాబట్టి కాస్త నీటిని వేసి పప్పు అంతా నీటిలో కలిసేటట్టుగా మృదువుగా చక్కగా కలుపుకోవాలి. ఆకు గరిటెతో కానీ కాడతో కానీ కలిపేటప్పుడు ఆకు నలపకుండా కలిపితే మంచిది. తర్వాత ఉప్పు, పసుపు, కారపు పొడి వేస్తే మంచి కలర్ వస్తుంది, రుచి కూడా బాగుంటుంది. ఇంకా కావాలంటే చింతపండు కూడా కొంచెం ఒక పిక్క వరకు వేసుకోవచ్చు. తర్వాత బటన్ వేలు సైజు బెల్లాన్ని వేసి మొత్తం అంతటిని ఒకసారి కలిపి చిన్న పొంగు పొంగనిస్తే మీకు తోటకూర పప్పు ఎంతో రుచికరంగా రైస్తో కానీ, రోటీతో కానీ, పుల్కాతో కానీ, చపాతీతో కానీ తినడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ మీరు పులుసు లేదా సాంబార్ ఉడికించుకుంటున్నారు కదా, ఆ ఉడికించిన దాంట్లో కాస్త నీళ్లు తీసి ఒక రెండు చింతపిక్కలు పరిమాణాన్ని వేసి ఆ వేడి నీటిలో ఉండేవాళ్ళు. ఒక నిమిషం ఉంచిన తర్వాత వెలుగుతున్న స్టవ్పై కడాయిని పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని, అంటే కరివేపాకుతో సహా అన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, మినప్పప్పు వేసుకొని చక్కగా పోపు వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. మంచి ఫ్లేవర్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ తోటకూర పప్పు వండుకున్నారు కదా, ఆ వండుకున్న దాంట్లో చక్కగా ఈ పోపుని అంతటిని జత చేసుకొని చిన్న పొంగు పొంగనిచ్చి మూత పెట్టి తీసి పక్కన ఉంచుకుంటే తోటకూర పప్పు ఎంతో రుచికరంగా సిద్ధమవుతుంది. రైస్తో, రొట్టెతో, పుల్కాతో బాగుంటుంది. తర్వాత ఇక్కడ చింతపిక్కని సాంబారు లేదా పులుసు నీటిలో వేసి ఉంచారు కదా, ఇది మెత్తబడుతుంది. మెత్తబడిన తర్వాత వేడి చూసుకొని చేతితో చక్కగా కలిపేసుకొని చింతపిక్కని, అంటే చింతపిక్క లేదా చింతపండు తొక్కనైనా సరే బయటికి తీసేసి ఆ రసాన్ని మాత్రమే మీరు ఉడికించుకున్న ముక్కల పులుసులో వేసుకొని, అప్పటికింకా పులుసు కాదు, ముక్కలు ఉడుకుంటే పప్పు వేసి ఉంటుంది, వేసిన తర్వాత చక్కగా అంతటిని కలిపేసుకుంటే ఈ వేసుకున్న పులుపు ముక్కలకు పడుతుంది, మంచి రుచి వస్తుంది. తర్వాత మళ్ళా వెలిగించి ఉన్న స్టవ్పై కడాయిని పెట్టుకొని కడాయిలో యథావిధిగా, అంటే ఎప్పటిలాగే కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మళ్ళా పోపు దినుసులు, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇతరత్రాన్ని చక్కగా వేసుకొని అవి కాస్త వేగి మంచి ఫ్లేవర్ వచ్చేటంత వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత మీరు కుక్కర్లో ఆల్రెడీ ఉడికించి కొన్ని పదార్థాలు ఉంచుకున్నారు, ఆ పదార్థాల్లో పప్పుని వినియోగించారు. అక్కడ పప్పు పూర్తయింది, సాంబార్ పూర్తయింది, ఉడికింది మాత్రమే. కాబట్టి ఈ సాంబార్కి పోపు కావాలి కాబట్టి, పోపు ఉంటేనే సాంబార్ రుచి బాగుంటుంది కాబట్టి ఆ పోపుని తీసుకొచ్చి ఇందులోనే వేసుకోవచ్చు. లేదా పోపు వేడితో ఈ పప్పు ఉడికితే మంచి రుచి వస్తుందని కొన్ని దగ్గరలో వినడం కారణంగా ఇలా వేశారు. ఈ రసాన్ని తీసుకొచ్చి సాంబార్లో కలుపుకుంటే ఇక్కడ మీకు పప్పు పోపు, సాంబార్ పోపు పూర్తయింది. తర్వాత కడాయిని వేగుతున్న స్టవ్పై పెట్టుకొని కాస్త వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ చక్కగా తరిగేసుకొని పోపు దినుసులు మొత్తం వేసుకొని మొత్తం అన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. పోపు దినుసులు అంటే దగ్గర దగ్గర శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు మాత్రం వేయకూడదు. వేసి చక్కగా కరివేపాకు వేసుకుంటే వేసుకోవచ్చు. తర్వాత కాస్త ఉప్పు, తర్వాత కాస్త పసుపు, తర్వాత కాస్త కారపు పొడి వేసి చక్కగా వీటిని కలుపుకుంటే మీకు మంచి కలర్ వస్తుంది. నూనెలో ఇవన్నీ వేగిన కారణంగా చూడటానికి బాగుంటుంది, రుచి కూడా మంచి చక్కనే రుచి వస్తుంది. తర్వాత ఏంటంటే ముందు గ్రీన్ పీస్ని ఒక 12 అవర్స్ ముందుగా నానబెట్టుకుంటే మంచిది, లేదా 3 అవర్స్ ముందైనా నానబెట్టుకోవాలి. తర్వాత మీరు బంగాళాదుంప, గ్రీన్ పీసు ఒక కప్పులో ఉడికించుకున్నారు కదా, దాన్ని వాటర్ వంచి ఆ శనగలు లేదా గ్రీన్ పీస్, ఆలు తీసుకొచ్చి ఇందులో కలిపి కాస్త కలిపి కాస్త ఉడికిన తర్వాత మీకు కొంచెం వంచి, అంటే నీరు వంచి ఉంచుకున్నారు కదా, ఆ నీటిని కూడా తీసుకొచ్చి ఇందులో వేసుకొని ధనియా పొడి, జీరా పొడి, ఇంకా అవకాశం ఉండి లేదా నచ్చిన కాస్త గరం మసాలా పొడి వేసుకుంటే ఎంతో అద్భుతమైన రుచితో ఆలు గ్రీన్ పీస్ లేదా ఆలు బఠానీ కర్రీ సిద్ధం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.